జనగామ జిల్లా కేంద్రంలోని వ్యాపార మార్కెట్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బెజ్జాల నవీన్ గారి ఆధ్వర్యంలో 30 మంది ట్రాన్స్ జెండర్లకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన నాయకులు నీల రామనోర్ టిఆర్ఎస్ నాయకులు మాశెట్టి వెంకటేశ్వర్లు ఐవిఎఫ్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మూర్త వీరేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శరీరాల ఉపేందర్ మాదం శెట్టి రమేష్ చంద్ర రాముని శివుడు నాల్ల మధు కొల్లూరు ఆంజనేయులు పట్టణ యువజన విభాగం అధ్యక్షులు తాడూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు। జన్మదిన శుభాకాంక్షలు। ఇలాంటి బర్త్డేలు మీరు మరెన్నో చేసుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను। అలాగే మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అందరి తరపు కూడా మా మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు ఎప్పుడు। మీరు ఇలాంటి సాయం మరెన్నో చేయాలని కూడా కోరుకుంటున్నాను। ఈ యొక్క కరోనా మహమ్మారి లాక్డౌన్ కారణంగా ఎంతోమంది రోజుకు కార్యక్రమాలు చేసుకొని జీవనం సాగించుకునే వారికి ఎంతో ఇబ్బందికరంగా మారిన తరుణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి స్ఫూర్తితో ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ జనగామ గ్రెయిన్ మార్కెట్ యార్డ్లో గల హిజ్రాలకి మా వంతు సహాయంగా బియ్యం నిత్యావసర కూరగాయల సరుకులు అలాగే వారికి కొంత నగదు రూపంగా ఇచ్చి వారిని ఆదుకోవడం జరిగింది। అలాగే ఈ యొక్క లాక్డౌన్ ఉన్నప్పటి నుండి వలస కూలీలకి సాయిబాబా చరిత్ర చెప్పుకునే భక్తులకి నిరుపేదలకి అలాగే ఛత్తీస్గఢ్ గ్రామస్తులకి నాందేడ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతో మందికి మేము ఇప్పటికే ఒక 250-300 మందికి నిత్యావసర సరుకులు కూరగాయలు మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా అందిస్తున్నాము। అలాగే మేము ఎంతో మందికి ఏదైనా సహాయ సహకారాలు కావాలన్న వారికి మా వంతు సహకారంగా మాకు తోచిన విధంగా ప్రతిరోజు చేస్తున్నాము। ఇంకా ఎవరికైనా బాగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు। మా వంతు సహకారంగా మాకు చాతనైంది ఎప్పుడైనా చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియా